వైసీపీ తిరుగుబాటు ఎంపీ రాఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ ప్రక్రియ స్పీడ్ అందుకుంటుంది. ఎంపీపై ముందు అనర్హత వేటు పడుతుందా, లేకపోతే తానే ముందు ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎలాగైనా పార్టీపై అనర్హత వేటు వేయించాలనేది పార్టీ పట్టుదల. ఇదే సమయంలో తనపై పార్టీ అనర్హత వేటు వేయించలేరంటూ ఎంపీ పదే పదే ఛాలెంజ్లు చేస్తున్నారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు పార్టీకి ఫిబ్రవరి 5వ తేదీన డెడ్లైన్గా ఎంపీ విధించారు. తనపై అనర్హత వేటు వేయించడం తమ వల్ల కాదని పార్టీ చెప్పేస్తే తానే రాజీనామా చేస్తానంటూ ఎంపీ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. సరే, ఏదేమైనా ఎంపీ పెట్టిన డెడ్లైన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంతలో హఠాత్తుగా ఎంపీపై అనర్హత వేటు విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేశారు. అనర్హత వేటు విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీని స్పీకర్ ఆదేశించడం గమనార్థం. ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలో స్పీకర్ చెప్పినట్లు లేరు. నర్సాపురం ఎంపీతో పాటు అనర్హత పిటిషన్ పశ్చిమ బెంగాల్ తృణమూల ఎంపీ శిశిర్ అధికారిపై కూడా పెండింగ్లో ఉంది. తృణమూల్ తరపున ఎంపీగా గెలిచి శిశిర్ అధికారి పోయిన 7 ఏళ్లకి బీజేపీలో చేరారు. అప్పటి నుండి తృణమూల్ ఎంపీపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే వీళ్లందరికీ బీజేపీతో పాటు కేంద్రంలోని అగ్రనేతలు మద్దతున్న కారణంగా ఇంతకాలం ఫిర్యాదుల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎక్కువ కాలం ఫిర్యాదులను పెండింగ్లో పెడితే మొదటికే మోసం వస్తుందని కేంద్రంలోని కీలక నేతలు గ్రహించినట్లున్నారు. తొందరలోనే రాష్ట్రపతి ఎన్నికలు రాజ్యసభలో పెరుగుతున్న బలాలు తొందరలోనే ఎన్డీఏ భాగస్వాములను చేర్చుకోవటం లాంటి అనేక కీలక అంశాలు నరేంద్ర మోడీ ముందున్నాయి. కాబట్టి తమకు ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఇప్పుడు రఘురామరాజుపై అనర్హత వేటు ఫిర్యాదు ప్రక్రియ స్పీడ్ అందుకుంటుంది. మరి అనర్హత వేటు వేయించే విషయంలో పార్టీదే పైచేయి అవుతుందో లేదా ఎంపీఏ రాజీనామా చేస్తారో చూడాలి. ఇక వివరంగా చూసుకుంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనర్హత వేటు వ్యవహారంలో తొలి అడుగు పడింది. ఇప్పటికే పలుమార్లు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు రఘురామ పైన అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. పార్టీ గుర్తుపైన ఎంపీగా గెలిచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ స్పీకర్ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి, విప్ మార్గాని భరత్ పలు ఆధారాలు సమర్పించారు. అయితే కొద్ది నెలల క్రితం రఘురామ పైన వచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పీకర్పై కార్యాలయం నోటీసులు జారీ చేసినట్లుగా అప్పట్లో చెప్పుకొచ్చారు. తాజాగా వైసీపీ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లోక్సభ స్పీకర్కు రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఆధారాలు సమర్పించారు. దీనిపైన స్పందించిన లోక్సభ స్పీకర్ తాజాగా ఈ పిటిషన్ను ప్రివిలెన్స్ కమిటీకి పంపారు. దీనిపైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే ఇదే వ్యవహారంపైన వైసీపీ నేతలు పలు సందర్భాల్లో రఘురామ పైన అనర్హత వేటు ఖాయమంటూ చెప్పుకొచ్చారు. దీనిని రఘురామరాజు సవాల్గా తీసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఎప్పటిలోగా వేటు వేయించగలరో చెప్పాలంటూ ఛాలెంజ్ చేశారు. వైసీపీ నేతలు రఘురామ వైసీపీ అధినేతకు వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ తమ ఫిర్యాదులో ఆధారాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే రఘురామ మాత్రం తాను జరుగుతున్న లోపాలను ప్రస్తావించడం మినహా ఏ పార్టీలోనూ చేరలేదని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా రఘురామ ఇదే అంశంపైన డెడ్లైన్ విధించారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా తనపైన అనర్హత వేటు వేయించాలని సవాల్ చేశారు. ఆ తర్వాత తానే రాజీనామా చేసి నర్సాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అమరావతి అజెండాగా తాను నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఎన్నికల్లో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపు ఖాయమంటూ మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 60% మంది తన నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతుగా నిలిచినట్లుగా తేలిందని వివరించారు. దీంతో తాను రాజీనామా చేయబోతున్నట్లుగా ఈ మధ్యకాలంలో పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ నివేదిక కోరుతూ పిటిషన్ పంపినా ఆ నివేదిక వచ్చేలోగానే రాజీనామా చేయాలనేది రఘురామ ఆలోచనగా తెలుస్తుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం అసలు రఘురామ రాజీనామా చేయాలి కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తనకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని రఘురామ అభ్యర్థిస్తున్నారు. అయితే ఆయన రాజీనామా చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా, లేక జనసేన నుంచి బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది. బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు లేవని తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి.
బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ ఉప ఎన్నికల్లో ఓపెన్ గా మద్దతు ఇవ్వలేరు. అదే స్వతంత్ర అభ్యర్థిగా లేదా జనసేన నుంచి పోటీ చేస్తే అందరి సహకారం దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. దీంతో రఘురామ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఎన్నిక మారనుంది. ఇక ఇప్పుడు స్పీకర్ రిలేస్ కమిటీకి పిటిషన్ పంపి నివేదిక కోరటం, పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటం, రఘురామ్ చెప్పిన ఫిబ్రవరి 5 దగ్గర పడుతుండటంతో మొత్తంగా రఘురామ రాజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, వైసీపీ ఎలాంటి ప్రతివ్యూహాలతో ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.